మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు మన పాడి పశువులలో పాడి పశువులకు పాలిచ్చే శక్తి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పాల దిగుబడి అనుకోకుండా సరిగ్గా తగ్గుతుంది. దీనికి కారణము మెయిన్గా పాల ఉత్పత్తి చేసే అండ్ పాలు బయటకు రావడానికి సంబంధించిన ఒక రెండు హార్మోన్లు, అది ప్రొలాక్టిన్ అనేది ఉత్పత్తికి, ఆక్సిటోసిన్ అనేది బయటకు రావడానికి. వీటిలో అప్పుడప్పుడు సమతుల్యం లోపించడం వల్ల పాల దిగుబడిలో మనకి కొంత అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటికి ఏ రకమైన ఇంగ్లీష్ మందులు లేకుండా మన పోపు డబ్బలో ఉండే కొన్ని దినుసులతో మనము పాల దిగుబడిని మళ్ళీ మామూలుగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని చిట్కాలు మీరు పాటించినట్టయితే పాల దిగుబడి ఎంత బాగా మీకు పెరుగుతుందో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, పైన ఆల్ నొక్కితే నేను భవిష్యత్తులో పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే డైరీ ఇండస్ట్రీలో పాల దిగుబడిలో ఒడిదుడుకులు అనేది సహజం. సడన్గా పాలు ఎందుకు తగ్గుతున్నాయో అండ్ ఎందుకు పెరుగుతున్నాయో మనకే అర్థం కాని సమస్యగా ఉంటుంది. సో ప్రతిదానికి కూడా మనుషుల్లో ఉన్నంత డీప్గా మనకి ఈ ల్యాబ్ టెస్ట్లు కానీ ఈ స్కానింగ్లు ఇట్లాంటి పశువులలో లేవు. మనం ఊహించుకొని ఏ సమస్య ఉందని చూసి దానికి సంబంధించిన వైద్యం చేసుకుంటాం. కానీ ఏ రకమైన టెస్టులు లేకుండా మీరు కొన్ని చిట్కాలు చూసి చేసినట్టయితే మీ పాల దిగుబడి ఈవెన్ మామూలుగా 20% పెరగడమే కాకుండా ఎప్పుడైనా అనుకోకుండా పాల దిగుబడి తగ్గినప్పుడు మీకు పెరిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటగా పాడి పశువులకు మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే నీరు. తాగునీరు అనేది చాలా సమృద్ధిగా మనము ఇవ్వాల్సి వస్తుంది. సాధారణంగా పాడి పశువులకి 60 లీటర్ల నుంచి 120 లీటర్ల వరకు ఒక రోజుకు అవసరమవుతుంది. అది సీజన్ బట్టి, ఎండాకాలమా చలికాలమా వానాకాలమా అండ్ మనం ఎంత పచ్చిగడ్డి ఇస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ మీరు 30 కేజీల పచ్చిగడ్డి ఇస్తే 80% వాటర్ అంటే ఆల్మోస్ట్ మనకి 24 లీటర్లు పచ్చిగడ్డి నుండే వస్తుంది. అది గోను మిగతాది వాటికి నీటి అవసరం చాలా ఉంటుంది. ఈ నీటిని మీరు ఖచ్చితంగా రోజుకంత అందేలాగా మనము ప్రొవైడ్ చేయాలి. అదే ఒక్కొక్కసారి మనకు 120 లీటర్లు తాగకపోవచ్చు, కానీ దానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం పాడి పశువు బాడీలో నీరు అవసరం, అంటే బాడీలో దానికి నీరు దాని శరీరంలో అవసరం ఉంది అంటే మాత్రం అవి ఖచ్చితంగా తాగుతుంటాయి. కానీ చాలా వరకు మన మిత్రులు 2 పూటలు మాత్రమే నీళ్లు ఇస్తారు, ఉదయం సాయంత్రం, అది కరెక్ట్ కాదు. 24 గంటలు మీరు అందుబాటులో వచ్చినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 లీటర్ పాలు పొదుగులో తయారు కావాలంటే 400 లీటర్ల రక్తం పోషకాలను తీసుకొని పొదుగులో సరఫరా అయినప్పుడు మాత్రమే 1 లీటర్ తయారవుతాయి. కాబట్టి అప్పుడు నీరు తక్కువైనప్పుడు రక్తం సరఫరా తగ్గుతుంది, కాబట్టి నాకు పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఎల్లిగడ్డలు. మన వంటలో వాడుకునే ఎల్లిగడ్డలు, మీరు పాల దిగుబడి తగ్గింది అనుకున్నప్పుడు రెండో ఇంపార్టెంట్ పాయింట్గా ఎల్లిగడ్డలు రోజు 20 నుంచి 30 గ్రాములు 10 రోజులు ఇచ్చినట్టయితే మీ పాల దిగుబడి చాలా బ్రహ్మాండంగా మళ్ళీ నార్మల్కు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి యొక్క సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే దీనికి పాల దిగుబడికి సంబంధించిన ప్రొలాక్టిన్ హార్మోన్ను విడుదల చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సోంపు, సోంపు కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మన అన్నం తిన్న తర్వాత తీసుకునే సోంపు, అది కూడా మీరు 30 గ్రాములు రోజుకి మనము 10 రోజులు ఇచ్చినట్టయితే మీకు దానివల్ల కూడా మనకు ఒక 20% వరకు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి కూడా రీజన్ ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచే ప్రొలాక్టిన్ హార్మోన్ ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. అల్లం, అల్లం కూడా అండి, మనం వంటలలో వాడే అల్లం కూడా రోజుకు 30 గ్రాములు మీరు 10 రోజులు ఇచ్చినట్టయితే డెఫినెట్గా దీనివల్ల కూడా మనకు పాల దిగుబడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా పాలను ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ను స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే పప్పాయ, మనకు తెలుసు కదా, చూడి లేని పశువులలో, చూడి ఉన్న పశువులకు ఇవ్వద్దు, వాటిలో కూడా మీరు పాల దిగుబడి తగ్గినప్పుడు మనం పప్పాయ కూడా ఇచ్చినట్టయితే, పప్పాయ అంటే మనం పుప్పడి పండు, రోజుకు 1 కిలో మీరు ఇవ్వగలిగితే మీ తోటలో బండి కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. తోటలో బండి మీకు తక్కువ రేట్కి వస్తుంది అనుకుంటే మాత్రం రోజుకు 1 కిలో ఇవ్వండి, డెఫినెట్గా మీకు పాల దిగుబడి నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మీకు ఆక్సిటోసిన్, పాలను బయటకు తీయడానికి అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన ప్రొలాక్టిన్ కూడా ఇది విడుదల చేసే
గుణం చాలా ఎక్కువగా ఉంది. ఇవండి ఈ రోజు మన పాల దిగుబడికి సంబంధించిన చిట్కాలు. ఇందులో అన్ని ఒకసారిగా వాడాలా అని మీకు డౌట్ రావచ్చు. అన్ని ఏం అవసరం లేదు. నీరు మాత్రం కంటిన్యూస్ గా ఇస్తూ అందులో ఏవేని ఒకటి రెండు మీరు ఇచ్చినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.